అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందు ఉన్నాను ఈ రోజు మీకు మొత్తం కూడా నేను కొంచెం యూనిక్ గా ఉండే కలెక్షన్ ని షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూసే ఐటమ్స్ అన్ని కూడా మీకు కొంచెం హెవీ వెయిట్ తో వస్తాయి అలానే కొంచెం డిజైన్ అంటే డిజైనర్ పీసెస్ అన్నమాట ఇవన్నీ కూడా యాంటిక్ పీసెస్ యాంటిక్ అంటే మీనింగ్ ఏంటంటే అవి కొంచెం రేర్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం మీకు ఆ డీటెయిలింగ్ కానీ ఆ ఫీచర్ కానీ అంటే ఫేస్ కానీ అలాంటివన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తాయని అర్థం అండి యాంటిక్ అంటే అదేదో మెటీరియల్ కాదు యాంటిక్ అనేది ఏంటంటే కొంచెం రేర్గా యూనిక్గా అంటే చిన్న విగ్రహం కూడా మీకు డీటెయిలింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పెద్ద పెద్ద విగ్రహాల్లో వచ్చేంత నీట్గా చిన్న విగ్రహంలో కూడా వస్తుంది అనమాట అలాంటివి రేర్గా ఉంటాయి ఎక్కువ క్వాంటిటీలో ఉండవు అలాంటి ఐటమ్స్ని యూనిక్ పీసెస్ అంటాము సారీ యాంటిక్ పీసెస్ అంటాము అలానే మీకు పాలిష్ కానీ వాటన్నిటిని కూడా యాంటిక్ పాలిష్ తర్వాత గోల్డ్ పాలిష్ అని పిలుస్తాం అనమాట వాటినే యాంటిక్ పీసెస్ అంటాము ఎందుకంటే పాలిష్ కూడా మనకి కొంచెం ఇప్పుడు రెగ్యులర్గా మనకి బ్రాస్ అనేది ఏంటి గోల్డ్ కలర్లో ఉంటుంది కొన్ని కొన్ని బ్లాక్ కలర్లో ఓల్డ్ యాంటిక్ అంటే ఓల్డ్ మోడల్లో ఉండేలాగా మనకు కొత్త పీస్ కూడా అలాగ అనిపిస్తుంది అనమాట దాన్ని ఏమంటామంటే యాంటిక్ పాలిష్ అనమాట అది దాన్ని మనం యాంటిక్ పీస్ అని అంటూ ఉంటాం సరే మరి అయితే ఈరోజు నేను చూపించే ఐటమ్స్ అన్నీ కూడా కొంచెం యూనిక్గా యాంటిక్ పీసెస్ అనమాట అవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి వాటిని మీరు పూజా మందిరంలో వాడుకోవచ్చు లేదు అంటే డెకరేషన్ చేసి చక్కగా హ్యాపీగా వాటిని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట మరి ఈ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ని మీ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకోండి మీకు ఏదైనా వివరాలు కావాలంటే అక్కడ నుంచి మీరు చాటింగ్ చేయొచ్చు అలానే మన క్యాటలాగ్ కూడా మీకు అందులో ఉంటుంది అంటే ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు తెలుస్తాయి అలానే చాలామంది అంటూ ఉన్నారు మీరు ఐటమ్స్ మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టలేదు కదా మరి ఐటమ్స్ అనేవి మేము ముందే అమౌంట్ అనేది పే చేస్తాము మరి అవి మాకు పర్ఫెక్ట్గా వస్తాయా రాదని ఎవరికైనా డౌట్ ఉంటుందండి మన దగ్గర అటువంటిది ఏమీ లేదండి మేము యూట్యూబర్స్ని మోసం చేయడం అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మేము యూట్యూబ్లో ఉండాలి కాబట్టి అంటే కొత్తగా ఎవరైనా మన దాంట్లో పెట్టి వదిలేస్తే అది వేరే విషయం ఇదైతే ఏంటంటే మన ఛానల్ కాబట్టి మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేటెడ్గా ఉండాలి మోసం అటువంటివి చేయకూడదు ఎందుకంటే మన ఛానల్ అనేది నలుగురికి రీచ్ అయ్యేది కాబట్టి మీరు అటువంటి భయాలేం పెట్టుకోవద్దు మీరు అమౌంట్ పే చేసిన వెంటనే మేము మీకైతే వెంటనే డిస్పాచ్ చేస్తే మీకు ట్రాకింగ్ కానీ అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాము లేదు కొంచెం డిలే ఉంటే మీకు అక్కడే మేము చాటింగ్ చేసి చెప్తాము అంటే రేపు కానీ ఎల్లుండి కానీ షేర్ చేస్తాము వివరాలన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట అలానే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదు వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల ఏంటంటే మీరు కొన్ని ఐటమ్స్ అంటే నేను కొన్ని వీడియోస్లో కొన్ని డెకరేషన్ కూడా చూపిస్తూ ఉంటాను మీ దగ్గర ఉన్న విగ్రహాలని మీరు కూడా అలా డెకరేట్ అయితే చేసుకోవచ్చు కొంచెం ఐడియా కోసం అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెట్టగానే మీకైతే అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలానే వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి అలానే ఈ బ్రాస్కి రిలేటెడ్ వీడియోస్ మీకేమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరి స్టార్ట్ చేసేద్దాం వీడియో ఈరోజు హెవీ వెయిట్తో ఉన్న బ్రాస్ ఐటమ్స్ని చూపిస్తాను అన్నాను కదా ఫ్రెండ్స్ వాటిల్లో ముందుగా మీరు చూస్తున్నది వాస్తు టర్టుల్ అండి ఇది చూసారు కదా నా చేతిలో ఇదిగోండి ఇంత పెద్దగా ఉంది మీకు ఒక అందాజ్గా అనమాట అంటే నేను మెజరింగ్స్తో చూపించినా కూడా మీకు ఒక అవగాహన కోసం చూపిస్తున్నాను అలానే దీని పాదాలు చూసారా ఎంత బాగున్నాయో అలానే ఇక్కడ మీకు చుట్టూతా డిజైన్ వచ్చేసింది నెక్స్ట్ ఈ హెడ్ చూడండి ఈ బాడీకి అంటే ఇది ఎంతైతే పెద్దగా ఉందో బాడీ ఫేస్ కూడా దానికి చక్కగా సూట్ అయిందనమాట అలానే కళ్ళు కానీ ఈ నోరు కానీ ఇదంతా కూడా ఫినిషింగ్ అంటే ఓవరాల్గా ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది అలానే బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ అన్నీ కూడా నెంబర్స్ ఉన్నాయి ఇది హోలో కాదండి ఇది హెవీ వెయిట్తో ఉంది ఇది మనకి కేజీ 50 grams ఉంది అలానే మీకు ఇక్కడ వినాయకుడు ఉన్నారు ఎలుక ఉంది వినాయకుడు ఉన్నారు వినాయకుడు కూడా మంచి డీటెయిలింగ్ అయితే బాగుంది అలానే ఇది మొత్తం కూడా మీకు బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది కదా అంటే ఇది యాంటిక్ పీస్ అనేది అనుకోవద్దు యాంటిక్ పీస్ అంటే నేను ఆల్రెడీ మీకు వీడియోలో స్టార్టింగ్ చెప్పాను ఈ బ్లాక్ అంతా కూడా మీరు వాష్ చేసుకోగానే పోతుంది అనమాట మీకు ఇలా బ్లాక్ బ్లాక్గా కనిపించదు ఈ షైనింగ్ అంతా కూడా గోల్డ్ షైనింగ్ మొత్తం ప్యూర్ బ్రాస్ అనమాట ఇది చూసారు కదా ఇది వెయిట్ ఎక్కువ ఉంది సైజు పెద్దది ఇవి మనం పూజా మందిరంలో ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మనం డెకరేషన్కి కూడా వాడుకోవచ్చు ఇలాంటివి చిన్నవైతే షాపుల్లో మామూలుగా కౌంటర్ దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ అవి వేసుకుంటూ ఉంటారు. మనం వీటిని కూడా అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు అంటే ఏదైనా డెకరేషన్ అంటే మనం కొన్ని ఐటమ్స్ పెట్టి డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా అసలు సూపర్ ఫైన్ క్వాలిటీ, చూడడానికి కూడా చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. అలానే ఇక్కడ మెజర్మెంట్ కూడా ఒకసారి అయితే మీకు చూపించేస్తాను. 7 ఇంచ్ వెడల్పు అంటే పొడుగుందండి. ఈ విడ్త్ వచ్చేసి మీకు 4 ఇంచెస్ ఉంది, హైట్ వచ్చేసి 1 ఇంచ్ ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్న ఇంకొక యూనిక్ పీస్ అండి ఇది. ఇది వచ్చేసి శంఖం. శంఖం మీద జనరల్గా మనకి విష్ణుమూర్తి ఉంటారు కదా, ఈ శంఖం మీద ఏంటంటే వినాయకుడు చూడండి కాళ్ళు చాపుకొని వినాయకుడు పడుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి లక్ష్మీదేవి ప్లేస్లో ఎలుక కాళ్ళు అనేవి ప్రెస్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇదంతా కూడా మనకి శేషపాన్పు. శంఖం డీటెయిల్స్ అయితే చూడండి ఎంత బాగుందో, డీటెయిలింగ్ చాలా చాలా యూనిక్గా ఉంది. ఇదంతా కూడా కార్వింగ్, వీటి లోపల పీకాక్స్ ఉన్నాయి. చుట్టూతో మీకు ఇక్కడంతా కూడా డిజైన్ వచ్చింది. అలానే మీకు ఇక్కడ ఇది క్లోజ్డ్ అండి. దీన్ని మనం ఎప్పుడన్నా అంటే అభిషేకం చేసేటప్పుడు జనరల్గా ఇందులో నీళ్లు పోసుకొని మనం విగ్రహాల మీద అలా అభిషేకం చేస్తూ ఉంటాము. ఇది అభిషేకానికి యూజ్ అవ్వదు, ఓన్లీ ఫర్ డెకరేషను. ప్లస్ మీరు పూజా మందిరం ఉందనుకోండి, మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం, వినాయకుడు విగ్రహాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం. కొంచెం యూనిక్గా ఇష్టపడే వాళ్ళు ఈ శంఖాన్ని ఇలా పెట్టుకొని మనం పూజలో వినాయకుడిని ఈ విధంగా పూజించుకోవచ్చు అన్నమాట. ఇలా పెట్టుకోవచ్చు మనం పూజా మందిరంలో. పూజా మందిరంలో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ దీపాలు కూడా పెట్టుకోవచ్చు. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. అలానే ఈ శంఖం కానీ మీకు తాబేలు కానీ ఇవన్నీ కూడా డెకరేషన్ వీడియోస్ అన్నీ కూడా నేను నా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను మీకు ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఏంటి అన్నది. ఇది వచ్చేసి మీకు 1 kg 600 grams ఉందండి, చాలా హెవీ వెయిట్తో ఉంది. అలానే మెజర్మెంట్ వచ్చేసి ఇది 8 ఇంచెస్ ఉందండి, ఇటు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది, హైట్ వచ్చేసి మీకు 3 ఇంచెస్ ఉంటుంది, 4 ఇంచెస్ ఉందన్నమాట. ఈ రెండు కొంచెం యూనిక్గా హెవీ వెయిట్తో కొంచెం రేర్గా దొరికే పీసెస్ అండి ఈ రెండు కూడా. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే మీకు రెండింటి క్వాలిటీ కూడా అర్థమవుతుంది. మీకు వీడియోలో చూస్తున్న షైనింగ్ కానీ అదంతా కూడా రియల్గా కూడా అలానే ఉంటుంది, ఎటువంటి ఫిల్టర్స్ కానీ అవి ఏమీ యాడ్ చేయలేదు, మేము యాజ్ ఇట్ ఈజ్ అలానే చూపిస్తున్నాం మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇవి మన దగ్గర ఆల్రెడీ వచ్చాయండి, నేను వీడియోస్ కూడా చేశాను. ఈ స్టాక్ అంతా అయిపోయింది, మళ్ళీ కొత్తగా వచ్చాయన్నమాట. అందుకని మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్ చేద్దాము అన్న ఉద్దేశంతో అయితే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మీ అందరికి తెలిసే ఉండొచ్చు, కల్పవృక్షము. ఈ దీపం అయితే మీకు ఒక చిన్న సైజు ప్రసాదం బౌల్ ఉన్నంత లోతుగా ఉంది చూడండి. ఇందులో మీకు దాదాపుగా 1/2 kg నూనె అయితే సుమారుగా పట్టుద్ది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ డిజైన్ చూడండి, లోటస్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా మీకు ఫైన్ క్వాలిటీ బ్రాస్ అండి. ఇదంతా కూడా మీకు యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. యాంటిక్ అంటే పాలిష్ అనమాట, బ్లాక్ పాలిష్లో ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇటు మెజర్మెంట్ 3 ఉంది, ఇటు మెజర్మెంట్ 4 ఉంది, హైట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది, 3 విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్నది కల్పవృక్షంలోనే, ఇది 1 of the most అంటే ప్రీషియస్ అన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఒక చెట్టు లాగా అనిపిస్తుంది మీకు, ఇక్కడ వేర్లతో సహా మొత్తం మన దగ్గర ఒక కల్పవృక్షం చెట్టు ఉన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. అలానే ఈ బౌలును చూసారు, ఇది కూడా మీకు ప్రసాదం బౌలు ఉన్నంత పెద్దగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది. అలానే ట్రీ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మీకు 3 ఇంచెస్ ఉంది, ఇటు వచ్చేసి 4 ఇంచెస్ ఉంది, హైట్ వచ్చేసి 7 ఇంచెస్ ఉంది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ రెండు రకాలు మన దగ్గర ఉన్నాయండి. అంటే పెద్ద పూజా మందిరం ఉన్న వాళ్ళకి పెద్దది ఉపయోగపడుతుంది, చిన్న పూజా మందిరం ఉన్న వాళ్ళకి పెద్ద కల్పవృక్షం కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అన్నమాట. సేమ్ ఇది కూడా ట్రీ అనేది మీకు 5 ఇంచెస్ ఉంటుంది. వీటిల్లో మనం ఇలా దేవుడి విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు. ఏదన్నా పూజలు ఉన్నప్పుడు మనం ఇలా దేవుడి విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అన్నమాట। దీనివల్ల ఏంటంటే మనం ఈ చెట్టుని 2 in 1 గా కూడా యూస్ చేసుకోవచ్చు। ఇక్కడ మనం పూలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, లేదంటే దీపం వెలిగించుకోవచ్చు। నెక్స్ట్ మనం చూస్తున్నది వినాయకుడి దీపం అండి। ఇది ఆల్రెడీ మీరు మొన్నటి ఇంట్రో వీడియోలో చూసుంటారు, ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన పాత వీడియోస్ని కూడా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది। ఇది వచ్చేసి మనకి నాట్య గణపతి, వినాయకుడు చక్కగా నాట్యం చేస్తున్నట్టుగా ఉంటుంది। ఇక్కడ చుట్టూతా మీకు 5 దీపాలు ఉంటాయి। ఇందులో పువ్వొత్తులైనా పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ దీపం లాగైనా యూజ్ చేసుకోవచ్చు। అలానే మీకు ఇక్కడ స్టాండ్ లాగా కూడా వస్తుంది। ఇక్కడ మీకు స్క్రూ సిస్టమ్ ఉంటుందండి, వినాయకుడిని మనం ఎటంటే తీసుకోవచ్చు। అలానే వినాయకుడిని తీసేసి మనం ఓన్లీ సింగిల్ దీపం కింద కూడా యూజ్ చేసుకోవచ్చు। దీన్ని మనం ఎక్కువగా ఉర్లీ బౌల్స్లో అయితే పెట్టుకొని డెకరేట్ చేసుకుంటూ ఉంటాము। అలానే దీని మెజర్మెంట్స్ కూడా ఒకసారి అయితే నేను మీకు చూపించేస్తాను। 6 inches అయితే ఉందండి హైట్ వచ్చేసి। ఇది మీకు సింగిల్ పీస్ అవైలబుల్లో ఉంటుంది, కావాలంటే సెట్ లాగైనా పర్చేస్ చేసుకోవచ్చు। అలానే బ్యాక్ సైడ్ కూడా చూడండి, వినాయకుడు డీటెయిలింగ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి। నెక్స్ట్ మనం చూస్తున్నది, ఇది ఎప్పటి నుంచో చాలామంది కస్టమర్స్ అయితే అడిగారండి, ఇప్పుడు నేను తీసుకొచ్చింది। ఇది పెద్ద సైజ్ది, చూసారు కదా దూప్తాని బౌల్ అనేది మీకు ఇంత పెద్దగా ఉంటుంది। ఇదిగోండి చూడండి, లోపల మీకు ఈ సైజుని బట్టి మీకు అర్థమైపోతుంది ఇది ఎంత పెద్ద సైజులో ఉంది అని। అలానే ఇక్కడ మీకు బౌల్ సైజ్ వచ్చేసి 4.5 inches ఉందండి। లోత్ వచ్చేసి మీకు దాదాపుగా 2.5 inches ఉంటుంది। హైట్ వచ్చేసి మీకు 8 inches అయితే ఉంది। ఇట్లా చూసినట్టయితే 7 inches ఉంటుంది। ఇది చాలా బాగుందండి, ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది। అలానే మనకి హ్యాండిల్ ఉంటుంది, పూజా మందిరంలో వాడుకోవచ్చు, లేదు అంటే డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి। మనం ఇప్పుడు వర్షాకాలము, నెక్స్ట్ చలికాలం వస్తుంది కదా, ఇంట్లో అంతా కొంచెం వాసన వస్తూ ఉంటుంది। అలాంటప్పుడు మనం దీంట్లో సాంబ్రాన్ని కూడా వేసుకొని మనం పూజా మందిరంలోనే కాకుండా హాల్లో అలా పెట్టామనుకోండి, ఈగలు దోమలు ఇటువంటివి కూడా రావు, ఇంట్లో కూడా మంచి వాసన వస్తూ ఉంటుంది, చూడడానికి కూడా అందంగా ఉంటుంది। నెక్స్ట్ మనం చూస్తున్నవి ఇంకా కొంచెం యూనిక్ పీసెస్ అండి। ఇది వచ్చేసి మీకు ఇక్కడ డైరెక్ట్గా చూసినట్టయితే ఇదంతా కూడా గోల్డ్ లాగా అనిపిస్తుంది అనమాట। సూపర్ సూపర్ ఫైన్ క్వాలిటీ బ్రాస్ ఇది, అంటే మీకు పైన ఉన్న పాలిష్ ఇదంతా కూడా ఏంటంటే గోల్డ్ పాలిష్ అనమాట, యాంటిక్ పాలిష్ కాదు। ఇక్కడ మీకు ఒక చిన్న పక్షి ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక కొమ్మలాగా అనిపిస్తుంది। మీరు ఈ విధంగా చూసినట్టయితే ఇలా నెమలి హెడ్ లాగా ఇదంతా కూడా దాని బాడీ లాగా అనిపిస్తుంది। ఇది మీకు అఖండ దీపం లాగా పనికొస్తుంది। అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి, ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నా, ఇది మనకి చిన్న కటోరీ మోడల్లో ఉంటుందన్నమాట। అంటే ఇక్కడ లోతు కూడా ఎక్కువ ఉంటుంది, ఏదన్నా మనం లక్ష్మీ వ్రతం కానీ లేదు అంటే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు ఎక్కువసేపు దీపం వెలగాలి అని అనుకున్నప్పుడు మనం ఇందులో దాదాపు 1/4 kg నూనె పట్టుద్ది, చక్కగా దీపం వెలిగించుకోవచ్చు। చూడ్డానికి మోడర్న్ లుక్గా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్కువసేపు వెలుగుతుంది। అలానే ఇక్కడ కింద స్టాండ్ కూడా వచ్చింది, ఇది చాలా చాలా అంటే కొత్త మోడల్ అన్నమాట ఇది వచ్చేసి। అలానే మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి మీకు 3.5 inches ఉంది, 4 inches ఉందండి। బౌల్ వచ్చేసి 1.5 విడ్త్ అంటే హైట్ ఉంది। ఇది చూడడానికి మీకు ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే ఈ పక్షులు అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి, దాని ప్రకారం మేము ఈ మోడల్ అనేది చాలా బాగుంది, యూనిక్గా ఉంటుందని చెప్పి తీసుకొచ్చాము। నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఏమన్నా 1-2 ఫ్లవర్స్ అలాంటివి కూడా వేసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టుకోవచ్చు, అంటే ఏదైనా పూజలు జరిగేటప్పుడు మనం అలా కూడా యూజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంకొక యూనిక్ పీస్ అండి, ఇది కూడా మీరు చూసినట్టయితే డిజైన్ చూడండి ఎలా ఉందో। ఈ దీపం అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది, కరెక్ట్గా ప్రాపర్ షేపు। నెక్స్ట్ ఇది లోతు కూడా మీకు 2 inches ఉంటుంది, దీనిలో కూడా నూనె ఎక్కువ పడుతుంది। నెక్స్ట్ మీకు ఇక్కడ స్టాండ్ లాగా వచ్చిందనమాట ఇది, ఇక్కడంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది, అలానే ఇక్కడ కూడా కొంచెం మోడల్ వచ్చింది। నెక్స్ట్ ఇక్కడ మీకు 2 ప్యారెట్స్ ఉన్నాయి, ఇదంతా కూడా ఒక ఆర్చ్ లాగా ఉంది। దీనివల్ల ఏంటంటే చూడ్డానికి ఒక డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది। అలానే మీరు దీన్ని ఈ విధంగా సింగిల్ దీపం లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు। ఇక్కడ మీకు గ్యాప్ ఉంది, నెయిల్స్ కి ఇలా మీరు ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి వాల్ కి కూడా బాగుంటుంది। అంటే మనం గుమ్మం ముందు అంటే గుమ్మానికి అటు పక్కన ఇటు పక్కన గాని, పూజా మందిరం ఉంది అనుకోండి పూజా మందిరానికి కూడా అటు పక్కన ఇటు పక్కన గాని, లేదంటే పూజలలో కూడా మీరు దేవుడి విగ్రహాలు ఇలా ఇలా పెట్టుకుంటాం కదా, ఇటు సైడ్ కూడా మనం రెండు పెట్టుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది। మీరు ఇక్కడ దీపమే పెట్టుకోవక్కర్లేదండి, నూనె పోసి ఇక్కడ ఒక రెండు ఫ్లవర్స్ ఏదైనా గులాబీ పూలు కానీ పెద్ద చామంతి పూలు కానీ అలాంటివి పెట్టినా మనకి ఇక్కడ దేవుడి పటాల పక్కన అందంగా కనిపిస్తుంది। ఈ డెకరేషన్స్ అన్నీ కూడా నేను మీకు ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను। ఇవైతే మన దగ్గరకు వచ్చిన ప్రజెంట్ కొత్త కలెక్షను। నెక్స్ట్ మనం చూస్తున్న ఇంకొక యూనిక్ పీస్ అండి, ఇది చూసారు కదా, ఇది యాంటిక్ అంటే డిజైనర్ పీస్ అన్నమాట, యాంటిక్ కాదు డిజైనర్ పీస్। నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ చూసినట్టయితే కుబేరుడు అన్నమాట, ఈ విగ్రహం వచ్చేసి మీకు కుబేరుడు। ఇది ఎంత పెద్ద సౌండ్ వస్తుందో, నేను అసలు యాక్చువల్గా ఇది యాడ్ చేయొద్దు అనుకున్నాను ఈ బెల్, మరి మీరు ఇంత రేట్ పెట్టి కొనాలా అని చెప్పేసి అయితే అనుకుంటారు కదా, అందుకోసమని నేను చూపిస్తున్నాను। ఇది చాలా వెయిట్ ఉంది, ప్లస్ డిజైనర్ పీస్ అని చెప్పాను కదండి, ఇక్కడంతా కూడా మీకు మందంగా వస్తుంది। అలానే మీరు చూసినట్టయితే కుబేరుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఒక చిన్న విగ్రహం మీకు దాదాపుగా 2 ఇంచెస్ విగ్రహం వచ్చింది ఇక్కడ పైన। అలానే మీరు చూసినట్టయితే ఇక్కడంతా కూడా డీటెయిలింగ్ ఎంత బాగుందో చూడండి, మొత్తం కార్వింగ్ కానీ అదంతా ఫినిషింగ్ కానీ ఎంత నీట్గా ఉందో। అలానే మీరు చూడండి బెల్, ఇది కూడా మీకు పెద్ద సైజులో రావడం వల్ల సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది। నెక్స్ట్ మీకు ఇది హైట్ ఎంత ఉంది అని అంటే 9 ఇంచెస్ హైట్ ఉందండి। ఈ బెల్ వచ్చేసి మీకు 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉంది, ఇది వచ్చేసి 3 ఇంచెస్ ఉంది। 3 ఇంచెస్ పైన అంతా కూడా మీకు డిజైన్ కనిపిస్తూ ఉంటుంది। మనకి జనరల్గా ఈ బెల్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుందండి, పూజా మందిరంలో చిన్నవి గంటలవి ఉపయోగించుకుంటూ ఉంటాము। చాలామందికి ఏంటంటే కొంచెం డిజైనర్ పీస్లు కొంచెం రేర్గా ఎక్కడ దొరకని ఐటమ్స్ పెట్టుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది మంచి పీస్ అన్నమాట। అందులోనూ మనకి జనరల్గా ఇక్కడ వినాయకుడు, లక్ష్మీదేవి ఇలాంటివి వస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ కుబేరుడు అనేది కొంచెం యూనిక్గా ఉంటుంది। అలానే మీకు ఇది కొంచెం బ్లాక్గా ఉంది, ఇది ఓల్డ్ పీస్ ఏమో అనుకోవద్దు, ఇవేంటంటే వీటి బ్రాస్ క్వాలిటీ అలా ఉంటుందండి, ప్యూర్ బ్రాస్ కాబట్టి మనం బయట ఉంచినప్పుడు కంపల్సరీ కొంచెం బ్లాక్ అయితే వస్తుంది। ఈ విధంగా ఉండడం వల్ల కూడా ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట, అంటే ఓల్డ్ యాంటిక్ పీస్ లాగా అనిపిస్తాయి। అంటే ఓల్డ్ యాంటిక్ అంటే ఏంటి, రేర్ పీస్ అనమాట, ఓల్డ్ కలెక్షన్, సేమ్ అలా అనిపిస్తుంది మీకు। నెక్స్ట్ మనం చూస్తున్నది హ్యాంగింగ్ దియాస్ అండి। చాలామంది కస్టమర్స్ ఏంటంటే హ్యాంగింగ్ దియాస్ ఉన్నాయా మీ దగ్గర అని అడుగుతూ ఉన్నారు, అందుకోసం అనేసి మేమైతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కలెక్షన్ని కూడా తీసుకొచ్చాము। ఇంతకుముందు ఓల్డ్ కలెక్షన్లో ఏంటంటే మీకు ఈ దీపాలు అనేవి అటు ఇటు వచ్చేవి, అలానే ఇక్కడ పక్షి ఉండేది। ఇప్పుడు శంఖచక్ర దీపాలు అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందుకని మేము ఇలా తీసుకున్నాము। నెక్స్ట్ ఇక్కడ మీకు 5 దీపాల కంటే, ఎందుకంటే 5 దీపాలు అనేవి మనకి చుట్టూతో వెలుగుతూ ఉన్నప్పుడు చుట్టూ కూడా మనకి వేడి వస్తూ ఉంటుంది, అందుకని మేము సింగిల్ దీపాన్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము, అందుకోసం ఈ కలెక్షన్ తీసుకున్నాం అనమాట। చూసారు కదా మనకి ఇక్కడ ఒక్క ఒత్తే ఉంటుంది, అలానే మీరు ఈ దీపం అనేది మీకు శంఖానికి ముందుగా రావాలంటే ముందుకు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ చిన్న స్క్రూ సిస్టమ్ ఉంటుంది, మీరు ఇలా శంఖం ఇలా ఉంటుంది, ఇటు సైడ్కి మీకు దీపం అనేది వెలిగించుకోవచ్చు। అంటే మనం ఇది చైన్ ఉంటుంది కదా, మనం ఇలా హ్యాంగ్ చేసుకున్నప్పుడు శంఖం అంటే ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి దీపం వెలిగించుకోవాలని చూస్తూ ఉంటాం కదా, అందుకని ఏంటి మనం ఇలా వెలిగించినప్పుడు దీపం అనేది దేవుడి వైపు ఉంటుంది, శంఖం అనేది మనకి ఎదురుగా, శంఖం చక్రం నామాలు ఎదురుగా కనిపిస్తూ కొంచెం మోడర్న్గా ఉంటాయి అన్నమాట। ఇవి వచ్చేసి మీకు హెవీ వెయిట్లో ఉంటాయి, అలానే మీకు చైన్ కూడా కొంచెం హెవీ వెయిట్తో ఉంటుంది, ఇక్కడ హుక్ కూడా మీకు ప్యూర్ బ్రాస్తో వస్తుంది। చూసారు కదా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది। ఇది వచ్చేసి మీకు సెట్ కింద వస్తుంది। నెక్స్ట్ మీకు ఈ దీపం వచ్చేసి 7 ఇంచెస్ హైట్ ఉంటుందండి, తర్వాత మీకు చైన్ వస్తుంది। ఈ చైన్ అనేది మీకు చిన్న సైజ్ కావాలి అని అనుకుంటే ఇక్కడ లింక్స్ కూడా తీసుకోవచ్చు. మీరు తీసుకొని మీరు ఈ హుక్ ని అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇంకొక హోమ్ డెకోర్ ఐటమ్ అండి. ఇది వచ్చేసి మీకు బ్రాస్ కారు. ఈ మోడల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఇది ఓల్డ్ మోడల్ అన్నమాట. ఇప్పుడు చాలామంది కూడా బ్రాస్ డెకోర్ ఐటమ్స్ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే డీర్స్ అవ్వచ్చు, ఇలా కార్స్, బుల్లక్ కార్ట్స్ ఇలాంటివి. వీటిల్లో ఇది చాలా రేర్ పీస్ అనమాట. ఇది వచ్చేసి మీకు హైట్ అంటే ఈ పొడుగు కూడా పెద్దగా అంటే ఎక్కువ వస్తుంది అనమాట, చాలా పెద్ద సైజు. అలానే మీకు దీని వెయిట్ కూడా 1 kg ఉందన్నమాట ఇది. అలానే మీకు లోపల డ్రైవర్ కూడా కూర్చున్నట్టుగా వస్తుంది. అలానే మీకు ఇది మూవబుల్, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. మొత్తం కూడా మీకు ఫైన్ క్వాలిటీ బ్రాస్ అండి. మీకు ఎక్కడా కూడా యాంటిక్ టైప్లో అనిపించదు. ఇదంతా కూడా గోల్డ్ కలర్ పాలిష్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు చూడడానికి ఒక గోల్డ్ కార్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఫ్రంట్ వచ్చేసి మీకు ఇలా డిజైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు ఇలా ఫ్లెక్సిబుల్ అనమాట. ఇది కావాలంటే ఇక్కడ స్క్రూని టైట్ చేసుకోవచ్చు. అలానే మనం మెజర్మెంట్స్ కూడా చూసేద్దాము. ఈ పొడుగు వచ్చేసి మీకు 8 inches ఉంది. ఈ విడ్త్ వచ్చేసి మీకు 2.5 inches ఉంది. నెక్స్ట్ మనం చూస్తున్నది ఆల్రెడీ ఇవి మన వీడియోలో చూసే ఉంటారు మీరు. మళ్ళీ ఇవైతే కొత్తగా రీస్టాక్ అయ్యాయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మువ్వల పీటర్ అన్నమాట ఇది. ఇదంతా కూడా మీకు ఇక్కడ ఎలిఫెంట్ హెడ్ లాగా వస్తుంది కాళ్ళు. నెక్స్ట్ ఇది 3 కాళ్ళే అనమాట, ముక్కాళ్ళ పీటలాగా. ఇక్కడేమో బెల్స్ ఉంటాయి. ఇదంతా కూడా మీకు కార్వింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు 6 inches ఉంటుంది వెడల్పు. హైట్ వచ్చేసి 4 inches హైట్ ఉంది. దీని మీద మనం పెద్ద పెద్ద విగ్రహాలు కానీ, ఉర్లీ బౌల్స్ కానీ అలాంటివి పెట్టుకోవచ్చు. ఏదన్నా పూజలు అలాంటివి ఉన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే ఇందులో లక్ష్మీదేవిని కూర్చోబెట్టడం కానీ, లేదు అంటే పూజకి మనం ఇంకేదన్నా పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దేవుడి విగ్రహాలు కూడా మనం ఏమైనా చిన్న సైజు ఉన్నాయి అనుకోండి, ఈ విధంగా ఇలా 2-3 విగ్రహాలు పెట్టుకొని ఇక్కడే మనం ఒక దీపం అనేది వెలిగించుకుంటే చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తున్న లాస్ట్ ప్రోడక్ట్ అండి ఇది. ఇది లక్ష్మీదేవి. ఈ అమ్మవారు వచ్చేసి మన దగ్గర ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను. వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి 3 వస్తాయి అన్నమాట సెట్స్ మనకి. ఇవన్నీ కూడా రీస్టాక్ వచ్చాయి మళ్ళీ కొత్తగా. అందువల్ల ఒకసారి మళ్ళీ మీకు అప్డేట్ చేసినట్టు ఉంటుంది అన్నట్టుగా వీడియోలు అయితే చూపిస్తున్నాను. చూసారు కదా లక్ష్మీ అమ్మవారు. ఈ అమ్మవారిని చాలామంది కూడా అడిగారండి, అంటే ఎంత హైట్ ఉంటుంది ఏంటి అని అయితే అడుగుతూ ఉన్నారు. వీడియో చూస్తున్నట్టు లేదు అని అనిపించింది నాకు, అందుకని మళ్ళీ ఒక్కసారి అప్డేట్ చేద్దామని అనుకున్నాను. చూసారు కదండి, మీకు 8 inches ఉంటుందండి హైట్ అమ్మవారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పీఠం వచ్చేసి మీకు 5.5 inches ఉంటుంది. ఇది అంటే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ బేస్ అనేది 5.5 inches ఉంది. అంటే మీరే చూడండి ఎంత పెద్ద విగ్రహమో. ఇది వచ్చేసి మీకు 2.5 kgs ఉంటుంది. ఫైన్ బ్రాస్ అండి ఇది. చూడండి ఇక్కడ అమ్మవారికి వెనక కిరీటము అంటే ఇట్లా ఆర్చ్ లాగా ఉంటుంది. బ్యాక్ సైడ్ డీటెయిలింగ్స్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇదిగోండి అమ్మవారి ఫేస్ చూడండి ఎంత కళగా ఉంటుందంటే చాలా, అంటే చాలా బాగుంటుంది. అచ్చం గోల్డ్ విగ్రహం ఉన్నట్టుగానే ఉంటుంది అనమాట మన ఇంట్లో. అలానే ఇందాక నేను మీకు పీట చూపించాను కదా, ఈ పీట మీద ఈ విధంగా మనం అమ్మవార్లను కూర్చోబెట్టుకుంటే చాలా అందంగా అయితే అనిపిస్తుంది. చూసారు కదా, ఈ విధంగా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అంటే మనం అమ్మవారి విగ్రహం తీసుకున్నాం అనుకోండి, ఇటువంటి స్టాండ్ లేనప్పుడు చూడడానికి అంత అందంగా అనిపించదు. ఎందుకంటే ఒక సింహాసనం లాగా అనిపించాలి కాబట్టి దాని ప్రకారం మనం ఈ విధంగా స్టాండ్స్ కానీ ఇలాంటివి కొంచెం పెద్దగా ఉండేవి తీసుకుంటే ఈ అమ్మవారి లుక్ కూడా బాగుంటుంది. అంటే అన్నీ ఒకేసారి కొనుక్కోమని కాదు, మీరు మీ అమౌంట్ని బట్టి, మీ బడ్జెట్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా ప్లాన్ చేసుకొని అన్నీ కూడా కొంచెం మంచివి కొనుక్కుంటే మళ్ళీ మళ్ళీ మనకి ఇప్పుడు బ్రాస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది. పుత్తడి అంటే బంగారం లాగా ఇప్పుడు ఈ ఇత్తడి కూడా చాలా, అంటే చాలా రేట్ పెరిగిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు మీకు రేట్ అనేది పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ఏ ఐటమ్ అయినా సరే మనం ఒక బడ్జెట్ ప్రకారం వెళ్తూ తీసుకుంటే మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవసరం అయితే ఉండదు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఎక్కువ లైక్ అంటే మన వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తే జనాలకు ఎక్కువగా రీచ్ అవుతది ఎవరికైనా యూస్ అవ్వచ్చు కదా మీకు తెలిసిన వాళ్ళకి గనక ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అలానే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ లేదండి కంపల్సరీ మీరు గూగుల్ పే గాని లేదంటే ఫోన్ పే గాని ఉంటుంది మనకి ఆ ఫెసిలిటీ ఉంది దాని ద్వారా మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ముందే చేసిన తర్వాత మేమైతే ఒక 3-4 డేస్ లోనే మీకు పంపించడానికి అయితే ట్రై చేస్తాం అంటే డిస్పాచ్ అయితే నెక్స్ట్ డేనే అయిపోతది DTDC లో కొంచెం లాంగ్ ని బట్టి వేరే స్టేట్ ని బట్టి మీకు 1 or 2 డేస్ కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది దాని ప్రకారం మీకు DTDC లో మేమైతే సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు ప్రెజెంట్ గా ఫ్రీ షిప్పింగ్ అనేది నడుస్తూ ఉందండి మీరు కొంచెం ఏదైనా ఐటమ్స్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి శ్రావణ మాసం టైం కల్లా మీ ఐటమ్స్ అంటే మీరు చిన్న చిన్నగా అన్ని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో బై బై సీ యు హావ్ ఏ నైస్ డే